నమస్తే, వెల్కమ్ టు విఎస్పి న్యూస్. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్రలో భాగంగా కళాశాలకు వచ్చి శాస్త్ర విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మనలో ఉన్న బలహీనతలను బలంగా మార్చుకోవటానికి దేవుడు అనే నమ్మకంతో సాధ్యమవుతుందని చెబుతూ, నేను భగవద్గీత, ఖురాన్, బైబిళ్లను పూర్తిగా అధ్యయనం చేసి వాటి యొక్క సారాంశాన్ని సంతోషమని పుస్తక రూపంలో ప్రచురించానని ఆయన అన్నారు. ఈ విధమైన కార్యక్రమాలు కళాశాలలో చేయటం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెరుగుతుందని, శాస్త్ర విజ్ఞానం రూపొందించడానికి జన విజ్ఞాన వేదిక వారు కళారూపాలను పాటల రూపంలోనూ, నృత్య రూపాలలోనూ సైన్స్ ప్రదర్శనల ద్వారా చేయటం వలన విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్ర ఫిబ్రవరి 5 నుంచి 18 తారీఖు వరకు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు జరుగుతాయని చెప్పారు. శాస్త్ర విజ్ఞానంపై ప్రదర్శించిన నృత్య రూపకాలు, కళా ప్రదర్శనలు, విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులను, సభికులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ శాస్త్ర విజ్ఞాన జాథ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వై పైడయ్య, జిల్లా కార్యదర్శి సిహెచ్ శ్రీరాములు, రాజమండ్రి కన్వర్ జి తాతారావు, యూటీఎఫ్ నాయకులు రమేష్, జిల్లా కోశాధికారి ఎన్ రవిబాబు, రాష్ట్ర నాయకులు మురళీధర్, స్థానిక నాయకులు జార్జి ప్రసాద్, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మరియు 2 పీఓలు ఎంకేఎస్ ప్రసాద్, కె సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని పలువురు ప్రసంగించారు. చాలా మంచిది.
లాస్ట్ దాయి సైన్స్ కళాయాత్రతో ఇలా కష్టపడి ప్రజల్లో మార్పు తీసుకురావాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. కానీ మార్పు తీసుకుంటే వీళ్ళనుకున్న మన రాజకీయ నాయకులు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ డిగ్రెస్ మనం ఉంటాయి. ఇవాళ మీరు ఎవరంటే దేవుడు అంటే నమ్ముతారా? దేవుడు చూసినా చేయట్లేదు. కానీ దేవుడు నమ్ముతున్నాను. అదేంటి, మన ఎదురుకుండా కనపడే సైన్స్ నమ్మరు, కానీ కనపడే దేవుడు నమ్ముతారు. దీనికి కారణం ఏంటి? అమ్మా, దేవుడు అనేది ఒక విధమైన నమ్మకం. నాకు ఒక 5-6 సంవత్సరాల క్రితం అందరూ దేవుడు అంటారు, మనం దేవుడు అని ముఖ్యత్వం దేవుడు అంటే నేను అందరికీ మొక్కుతానండి. అలాగే మొక్కుతుంది, ఎందుకు మొక్కుతుంది, రాముడి మిత్రుడు మొక్కుతానండి. వేరే అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి ఒక 6 నెలలు పొద్దునే టిఫిన్ చేయండి, మమ్మ పెట్టుకుంటాం టిఫిన్ చేయండి, గౌరవీ గ్రంథాలయానికి వెళ్తాం, అలాగే మధ్యాహ్నం ఫోన్ చేయడం మరి సాధారణం, సాయంత్రం పడుకునేదాకా సొంతంగా ఆకలి సార్ అందులో బాగుంది. బైబిల్ చదివారు, కురాన్ చదివారు, అలాగే భగవద్గీత చదివారు, ఉపనిషత్తులు చదివారు, వేదాలు చదివారు, మొత్తం అసలు దేవుడు అనే సబ్జెక్ట్ ప్రతి పుస్తకం చదివేశారు. అన్ని ఇప్పుడు చదివేది ఆకలిలో చదివి అసలు మనిషి దేవుడు అసలు ఏంటి, మనిషి హ్యాపీనెస్ గా ఎలా ఉండాలి అనే దాని మీద పుస్తకం రాశాడు. మన దాన్ని చాలా ఆటలు పబ్లిష్ అయింది, ఇప్పుడు 17 అయిపోయింది. పిల్లలు కూడా మన దాంట్లో ఫ్రీగా పడేస్తారు. దేవుడు అంటే మనకి నమ్మకం. దేవుడు అంటే రాముడు అవ్వట్లేదు, కృష్ణుడు అవ్వట్లేదు, అలా అవ్వట్లేదు, యేసులో అవ్వట్లేదు, మనకి ఒక నమ్మకం. మీరు ఏదైనా పొరుగురు వెళ్ళారనుకోండి, ఒక కాలం దాటాలనుకోండి, అది పడవలేదు, ఏమీ లేదు, దిగి నడిచి కాలం దాన్ని వెళ్ళాలి. ఏం చేస్తారు? దిగిపోతారా? ఆ ఊరు ఎవరైనా వచ్చినా ఆగుతుంది, ఆగి బాబు రోజు ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని చెప్పి అన్ని కనుక్కుని పర్లేదు, నడిచిపోవచ్చు, దిగిపోవచ్చు అనుకుంటే వెళ్తారు. ఆ ఊరు కాలం గురించి తెలుస్తుంది. అదే శ్మశానానికి వెళ్ళారనుకోండి, మీరు ఈ శ్మశానం దగ్గర కలుపు చేయకపోతారు, అర్థరంతరైన అమావాస్యైనా. అదే ఆ ఊరు శ్మశానం దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆ శ్మశానం దగ్గరికి వెళ్తారా? అమావాస్యంతరంతరం ఏంటంటే మనకే ఒక నమ్మకం అనేది కలిగితే పరీక్షలో ఉంటాం, దేవుడికి మొక్కుతాం, బాబున పశువులు నడిపించు, కాలేజీ బస్సు నడిపించు, కొట్టించుకుంటాం, అదంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి వీక్నెస్ వాటిని కవర్ చేసుకోవడం కోసం దేవుడు అనే ఒక నమ్మకాన్ని నమ్ముతాం. దేవుడు ఏ దేవుడు అనవచ్చు, మన ఎక్కడ అలాగా మనకుండే శక్తి సామర్థ్యాలు మనకి సరిపోనప్పుడు, మన ఎదుటి వ్యక్తి మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతనే దేవుడు అని చెప్పి అతని మీద నమ్మకం మరణం. దేవుడు అంటే నమ్మకం, అంటే అతని నుంచి ఏం లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కంటిన్యూ కనపడే దేవుడు నమ్ముతున్నారు, కనపడే సైన్స్ నమ్మడే చెప్తారు, అంటే అందుకంటే తాడేం లేదు, అది ఎదురుకుంటే కళ్ళ కనపడతాయి.